రష్యా నుంచి తమకు హ్యాకింగ్ ముప్పు పొంచి ఉన్న మాట వాస్తవమేనని అమెరికా తదుపరి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తొలిసారిగా అంగీకరించారు. మరోవైపు తన వ్యక్తిగత ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన సున్నితమైన సమాచారం రష్యా వద్ద ఉందంటూ వచ్చిన కథనాలను ట్రంప్ తోసిపుచ్చారు. రాజకీయ దురుద్దేశంతోనే ఇలాంటి వార్తను సృష్టిస్తున్నట్టు ఆరోపించారు. ట్రంప్ గుట్టు మొత్తం రష్యాకు తెలుసునంటూ ప్రసార మాధ్యమాల్లో తాజాగా వచ్చిన కథనాలను ప్రకంపనలు సృష్టిస్తున్న నేపథ్యంలో ట్రంప్ బుధవారం విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసి పలు అంశాలపై మాట్లాడారు. దేశ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాక ఆయన విలేకరుల సమావేశం నిర్వహించడం ఇదే తొలిసారి. అమెరికాపై రష్యా హ్యాకింగ్కు పాల్పడుతుందని తొలిసారిగా ట్రంప్ అభిప్రాయపడ్డారు. చైనా వంటి ఇతర దేశాలు తమపై హ్యాకింగ్కు తెగబడుతున్నాయని ఆరోపించారు. అయితే హ్యాకింగ్ నిరోధానికి పటిష్ట వ్యవస్థను ఏర్పాటు చేసుకోకపోవడం అమెరికా తప్పేనన్నారు. తాను అధ్యక్ష పగ్గాలు చేపట్టిన 90 రోజుల్లో హ్యాకింగ్ రక్షణ వ్యవస్థపై సరికొత్త నివేదికను అందజేస్తానన్నారు. తన వ్యక్తిగత సమాచారం రష్యా వద్ద ఉందంటూ మీడియాలో వచ్చిన కథనాలకు అమెరికా నిఘా సంస్థలు విడుదల చేసిన నివేదికలకు కారణం కావచ్చని ట్రంప్ అభిప్రాయపడ్డారు. అదే వాస్తవమైతే నిఘా సంస్థలకు పెద్ద కళంకంగా మిగిలిపోతుందన్నారు. తనకు రష్యాలో ఎలాంటి వ్యాపారాలు, రుణాలు, అపరిష్కృత ఒప్పందాలు లేవన్నారు. ఒకవేళ పుతిన్ తనను ఇష్టపడుతుంటే దాన్ని ఆసక్తిగా భావిస్తాను కానీ రుణంగా కాదని వ్యాఖ్యానించారు. మొత్తానికి ఏదైతే రష్యా వల్ల అమెరికాకి ముప్పే అని మాత్రం ట్రంప్ ఒప్పేసుకున్నారు.